పేదరికం లేని భారత్ ను సాధించడమే తమ లక్ష్యమన్నారు బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్. బెంగళూరులో జరిగిన అవేర్నెస్ ఇన్ యాక్షన్ కార్యక్రమంలో రామ్ మాధవ్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి సదానంద గౌడ, బీజేపీ నేత పురంధేశ్వరి పాల్గొన్నారు. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాల్ని అమలు చేయటమే ఎన్డీఏ ప్రభుత్వ విధానాలని అన్నారు రామ్ మాధవ్. We are committed to making India free of poverty. We are committed to make India by 2022. We are committed to making India free of homelessness. Every family will have a chhat on their head. That is happiness. That is integral humanism in practice. You have to fulfill the basic needs of the people. రాజకీయ అవకాశవాదుల లక్ష్యం ఏమిటి? కేవలం అధికారాన్ని చేపట్టడం, అధికారంలో ఉండటం. ఈ రకంగా దేశం ముందు అడుగులు వేస్తున్నటువంటి సందర్భంలో ఒక చిరు దిబ్బలాగా మనకి దీన్ దయాళ్ ఉపాధ్యాయులు గారు వారు ఈ ఏకాత్మ మానవవాదాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. చాలా మంది ఏకాత్మ మానవతావాదం అని అంటారు, కానీ నిజంగా చెప్పాలంటే ఇది ఏకాత్మ మానవవాదం. సనాతన ధర్మాన్ని పునాది చేసుకుని